ఐపీఎల్ 2022 కోసం ఏ టీమ్ ఏ ప్లేయర్స్ ను రిటైన్ చేసుకున్నారనే విషయాన్ని నిన్న అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. సో ఈ రోజు మనం ఈ వీడియోలో ఏ టీమ్ ఏ ప్లేయర్ ని ఎంత పెట్టి రిటైన్ చేసుకుంది, అలాగే వాళ్ళ దగ్గర ఇంకా ఎంత పర్స్ మిగిలిందో క్లియర్ గా తెలుసుకుందాం. ముందుగా పంజాబ్ కింగ్స్ విషయానికి వస్తే వాళ్ళు కేవలం ఇద్దరు ప్లేయర్స్ని మాత్రమే రిటైన్ చేసుకున్నారు. ఫస్ట్ ప్లేయర్గా మయంక్ అగర్వాల్ను 12 కోట్లు, మరియు సెకండ్ ప్లేయర్గా హర్షదీప్ సింగ్ను 4 కోట్లు పెట్టి రిటైన్ చేసుకున్నారు. సో వీళ్ళైతే రూల్స్ ప్రకారం ఇద్దరు ప్లేయర్స్ని రిటైన్ చేసుకున్న ఒక ప్లేయర్కి శాలరీ తక్కువ ఇచ్చారు, అంటే మయంక్ అగర్వాల్కు 12 కోట్లు ఇచ్చారు. రూల్స్ ప్రకారం అయితే ఇద్దరు ప్లేయర్స్ని రిటైన్ చేసుకుంటే ఫస్ట్ ప్లేయర్కు 14 కోట్లు ఇచ్చి అన్కాప్డ్ ఇండియన్ ప్లేయర్కు 4 కోట్లు ఇవ్వాలి. బట్ వీళ్ళు మయంక్ అగర్వాల్కు 12 కోట్లు ఇచ్చినా కానీ వాళ్ళ పర్స్ నుండి మాత్రం 14 కోట్లు డిటెక్ట్ అవుతాయి. సో దీన్ని బట్టి పంజాబ్ కింగ్స్ వాళ్ళ పర్స్లో ఇంకా 72 కోట్ల రూపాయలు మిగిలిన్నాయి. సో వాళ్ళైతే యంగ్ ఫాస్ట్ బౌలర్గా హర్షదీప్ సింగ్ను రిటైన్ చేసుకోవడం నిజంగా చాలా మంచి మూవ్ అని చెప్పుకోవాలి. బట్ మయంక్ అగర్వాల్కి ఏకంగా 12 కోట్లు ఇచ్చి రిటైన్ చేసుకోవడం అనేది కొంచెం ఇంట్రెస్టింగ్ విషయం. ఎందుకంటే వాళ్ళ టీంలో కొంతమంది పెద్ద పెద్ద ప్లేయర్స్ ఉన్నా కానీ వాళ్ళని కాదని మయంక్ అగర్వాల్ను 12 కోట్లు పెట్టి రిటైన్ చేసుకున్నారు. సో మెగా ఆక్షన్లో అయితే వాళ్ళకి చాలా పెద్ద పెద్ద ప్లేయర్స్ కావాలి. ఈవెన్ వాళ్ళ దగ్గర అందరికంటే ఎక్కువ పర్స్ ఉంది కాబట్టి వాళ్ళు ఆక్షన్లో చాలా అగ్రెసివ్గా వెళ్ళే ఛాన్స్ అయితే పక్కగా కనిపిస్తుంది. ఇక రాజస్థాన్ రాయల్స్ విషయానికి వస్తే వాళ్ళు 3 ప్లేయర్స్ని రిటైన్ చేసుకున్నారు. ఫస్ట్ ప్లేయర్గా సంజు శాంసన్ను 14 కోట్లు పెట్టి రిటైన్ చేసుకోగా, సెకండ్ ప్లేయర్గా జాస్ బట్లర్ను 10 కోట్లు, మరియు థర్డ్ ప్లేయర్గా అన్క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్ అయిన యశస్వి జైస్వాల్ను 4 కోట్లు పెట్టి రిటైన్ చేసుకున్నారు. ఇక ఈ 3 ముగ్గురిని రిటైన్ చేసుకున్న తర్వాత వాళ్ళ పర్సులో 62 కోట్ల రూపాయలు అయితే మిగిలి ఉన్నాయి. బట్ నాకైతే రాజస్థాన్ వాళ్ళు ఒక ట్రిక్ మిస్ అయ్యారనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు 3 ప్లేయర్స్ను కూడా బ్యాట్స్మెన్నే రిటైన్ చేసుకున్నారు, బౌలర్ లేడు, ఆల్రౌండర్ లేడు. సో వాళ్ళకి ఆప్షన్లు అయితే మంచి మంచి బౌలర్స్తో పాటు మంచి మంచి ఆల్రౌండర్స్ కావాలి. అలాగే వీళ్ళు రిటైన్ చేసుకున్న 3 ప్లేయర్స్ కూడా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కావడంతో వాళ్ళు మిడిల్ ఆర్డర్ను కూడా చాలా స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోవాలి. సో మెగా ఆప్షన్లో అయితే ఆర్ఆర్ ముందు పెద్ద సవాలే ఉంది. వాళ్ళు ఎలాంటి ప్లేయర్స్ని పిక్ చేస్తారనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్ విషయం. ఇక కోల్కతా నైట్ రైడర్స్ విషయానికి వస్తే వాళ్ళు మొత్తం 4 ప్లేయర్స్ని రిటైన్ చేసుకున్నారు. అయితే వీళ్ళు రిటైన్ చేసుకున్న 4 ప్లేయర్స్ను కూడా అసలు రూల్స్ ప్రకారం రిటైన్ చేసుకోకుండా వాళ్ళకి నచ్చిన రేట్తో రిటైన్ చేసుకున్నారు. సో ఆ లిస్ట్ చూసుకుంటే ఫస్ట్ ప్లేయర్గా ఆండ్రూ రస్సెల్ను 12 కోట్లు, సెకండ్ ప్లేయర్గా వెంకటేష్ అయ్యర్ను 8 కోట్లు, థర్డ్ ప్లేయర్గా వరుణ్ చక్రవర్తిను 8 కోట్లు, మరియు ఫోర్త్ ప్లేయర్గా సునీల్ నారాయణ్ను 6 కోట్లు పెట్టి రిటైన్ చేసుకున్నారు. బట్ రూల్స్ ప్రకారం 4 ప్లేయర్స్ని రిటైన్ చేసుకుంటే ఆ టీం పర్స్ నుండి 42 కోట్ల రూపాయలు కట్ అవుతుంది. సో వీళ్ళ 4 ప్లేయర్స్ యొక్క శాలరీ సమ్ 34 కోట్లు అయినప్పటికీ పర్స్ నుండి మాత్రం 42 కోట్ల రూపాయలు ఖచ్చితంగా డిటెక్ట్ అవుతాయి. సో దీన్ని బట్టి కేకేఆర్ పర్స్లో ఇంకా 48 కోట్ల రూపాయలు మాత్రమే మిగిలి ఉన్నాయి. అంటే ఇక్కడ కేకేఆర్ వాళ్ళు ప్లేయర్స్ను తక్కువ ప్రైస్కి కొనుక్కొని డబ్బును సేవ్ చేసుకున్నారు. అంటే వాళ్ళ ఫ్రాంచైజీగా డబ్బు వెళ్తుంది కానీ ఆక్షన్లో ఆ డబ్బును ఖర్చు పెట్టడానికి అయితే ఉండదు. ఇక వీళ్ళు రిటైన్ చేసుకున్న 4 ప్లేయర్స్ని చూసుకుంటే 3 ఆల్రౌండర్స్ ఉన్నారు. ముఖ్యంగా సునీల్ నారాయణ 6 కోట్లకు ఒప్పించారంటే నిజంగా కేకేఆర్ ఫ్రాంచైజీకి సెల్యూట్ చేసి తీరాలి. ఎందుకంటే సునీల్ నారాయణ లాంటి టాప్ క్లాస్ ఆల్రౌండర్ ఆక్షన్లోకి వస్తే ఖచ్చితంగా 10 కోట్లపైనే పలుకుతాడు. బట్ సునీల్ నారాయణ అయితే చాలా లాయల్గా 6 కోట్లకు రిటైన్ అవ్వడానికి ఒప్పుకున్నాడు. అలాగే వెంకటేష్ అయ్యర్ కూడా తన లాయల్టీతో 8 కోట్లకు ఒప్పుకున్నాడు. ఎందుకంటే అతను కూడా ఆక్షన్లోకి వస్తే 10 కోట్లకన్నా ఎక్కువే పలుకుతాడు. సో కేకేఆర్ టీం అయితే ఈ 4 రిటెన్షన్స్ చాలా ఇంప్రెస్ చేసాయని చెప్పుకోవాలి. ముఖ్యంగా వాళ్ళ ప్రైస్ చూసుకుంటే చాలా తక్కువ ప్రైస్లో ఈ 4 రిటైన్ చేసుకున్నారు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ విషయానికి వస్తే వీళ్ళు కూడా 4 ప్లేయర్స్ని రిటైన్ చేసుకున్నారు. బట్ కేకేఆర్లోనే డీసీ వాళ్ళు కూడా ఈ 4 ప్లేయర్స్ను తమకు నచ్చిన ప్రైస్తో రిటైన్ చేసుకున్నారు. సో ఫస్ట్ ప్లేయర్గా రిషబ్ పంత్ను 16 కోట్లు, సెకండ్ ప్లేయర్గా అక్షర్ పటేల్ను 9 కోట్లు, థర్డ్ ప్లేయర్గా పృథ్వీ షాను 7.5 కోట్లు, ఫోర్త్ ప్లేయర్గా ఎన్రిచ్ నోకియాను 6.5 కోట్లు పెట్టి రిటైన్ చేసుకున్నారు. బట్ రూల్స్ ప్రకారం 4 ప్లేయర్స్ని రిటైన్ చేసుకుంటే ఆ టీం పర్స్ నుండి 42 కోట్లు కట్ అవుతుంది. బట్ వీళ్ళు ఫోర్త్ ప్లేయర్ అయిన ఎన్రిచ్ నోకియాను 1.5 క్రోర్స్ ఎక్కువ పెట్టి రిటైన్ చేసుకున్నారు కాబట్టి వీళ్ళ పర్స్ నుండి అయితే 42.5 క్రోర్ రూపీస్ కట్ అవుతాయి. సో ఈ 4 రిటైన్ ప్లేయర్స్ తర్వాత ఢిల్లీ పర్స్లో ఇంకా 47.5 క్రోర్ రూపీస్ ఉన్నాయి. సో మెగా ఆక్షన్కు అతి చిన్న పర్స్తో వెళ్తున్న టీం అయితే ఢిల్లీ క్యాపిటల్స్. ఇక వీళ్ళ రిటైన్ ప్లేయర్స్ గురించి మాట్లాడుకుంటే రిషబ్ పంత్ ఆబ్వియస్లీ కెప్టెన్గా ఫస్ట్ ప్లేయర్గా ఉంటాడు. అయితే వీళ్ళు శ్రేయస్ అయ్యర్ను ఆప్షన్లోకి వదలడం కొంచెం సర్ప్రైజింగ్ విషయం. బట్ స్టిల్ వాళ్ళు అన్ని డిపార్ట్మెంట్స్ కవర్ చేశారు. ఎందుకంటే వికెట్ కీపర్గా పంత్ ఉన్నాడు, ఆల్రౌండర్గా అక్షర్ పటేల్, ఓపెనర్ బ్యాట్స్మెన్గా పృథ్వీ షా, అలాగే ఫాస్ట్ బౌలర్గా ఎన్రిక్ నోకియా. సో వాళ్ళైతే అన్ని డిపార్ట్మెంట్స్ని కవర్ చేస్తూ ఒక లీడింగ్ ప్లేయర్ని అయితే రిటైన్ చేసుకున్నారు. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ విషయానికి వస్తే వాళ్ళు 3 ప్లేయర్స్ని రిటైన్ చేసుకున్నారు. ఫస్ట్ ప్లేయర్గా కేన్ విలియమ్సన్ను 14 కోట్లు, సెకండ్ ప్లేయర్గా ఉమ్రాన్ మాలిక్ను 4 కోట్లు, మరియు థర్డ్ ప్లేయర్కి అబ్దుల్ సమాద్ను 4 కోట్లు పెట్టి రిటైన్ చేసుకున్నారు.
సో ఎస్ఆర్హెచ్ వాళ్ళు అయితే రూల్స్ ప్రకారమే ప్లేయర్స్ని రిటైన్ చేసుకున్నారు కాబట్టి ఇంకా వాళ్ళ పర్సులో 68 కోట్ల రూపాయలు మిగిలి ఉన్నాయి. అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజ్ వాళ్ళ కోర్ టీంని అయితే వదిలేసింది. కోర్ టీం అంటే మనందరికీ తెలిసిందే, డేవిడ్ వార్నర్, రషీద్ ఖాన్ మరియు భువనేశ్వర్ కుమార్. సో ఈ ముగ్గురులో ఒక్కరిని కూడా రిటైన్ చేసుకోలేదు. ఇదైతే ఎస్ఆర్హెచ్కు పెద్ద దెబ్బ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వాళ్ళ ఫ్యాన్ బేస్ మొత్తం వార్నర్, రషీద్ ఖాన్ మరియు భువనేశ్వర్ కుమార్ చుట్టే తిరుగుతుంది. సో వాళ్ళ ముగ్గురిని అయితే ఆక్షన్లకు వదిలేయడం నిజంగా చాలా సర్ప్రైజింగ్ విషయం. అలాగే వాళ్ళు ఉమ్రాన్ మాలిక్ను రిటైన్ చేసుకోవడం కూడా కొంచెం సర్ప్రైజింగ్ విషయమే. బట్ యంగ్ ఫాస్ట్ బౌలర్గా ఫ్యూచర్ను దృష్టిలో పెట్టుకుని ఉమ్రాన్ మాలిక్ని రిటైన్ చేసుకుంటే ఆల్రౌండర్గా అబ్దుల్ సమాద్ను రిటైన్ చేసుకున్నారు. సో ఎస్ఆర్హెచ్ అయితే చాలా బేసిక్ ఫార్ములాను నమ్ముకుని ప్లేయర్స్ని అయితే రిటైన్ చేసుకుంది. ఒక బ్యాట్స్మెన్, ఒక బౌలర్, ఒక ఆల్రౌండర్. బట్ ఆల్రౌండర్ మరియు బౌలర్ చాలా యంగ్ ప్లేయర్స్. సో వీళ్ళైతే ఆప్షన్లో భారీగా బిట్ చేసి పెద్ద పెద్ద ప్లేయర్స్ని అయితే కొనే ఛాన్స్ పక్కాగా కనిపిస్తుంది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ విషయానికి వస్తే వాళ్ళు 4 ప్లేయర్స్ని అయితే రిటైన్ చేసుకున్నారు. ఫస్ట్ ప్లేయర్గా రవీంద్ర జడేజాను 16 కోట్లు, సెకండ్ ప్లేయర్గా మహేందర్ సింగ్ ధోనీను 12 కోట్లు, మరియు థర్డ్ ప్లేయర్గా మొయినాలీని 8 కోట్లు, మరియు ఫోర్త్ ప్లేయర్గా రుతురాజ్ గైక్వాడ్ను 6 కోట్లు పెట్టి రిటైన్ చేసుకున్నారు. సో వీళ్ళు కూడా రూల్స్ ప్రకారమే రిటైన్ చేసుకున్నారు కాబట్టి ఇంకా సిఎస్కే పర్స్లో 48 కోట్ల రూపాయలు అయితే మిగిలి ఉన్నాయి. ఇక వాళ్ళ ప్లేయర్స్ విషయానికి వస్తే ధోని ముందుగానే వాళ్ళ ఫ్రాంచైజీకి తన లాయల్టీ చూపించాడు. నాకు 16 కోట్లు అవసరం లేదు, నన్ను లాస్ట్ ప్లేయర్గా 6 కోట్లు పెట్టి రిటైన్ చేసుకోండి సిఎస్కే ఫ్రాంచైజ్కి అయితే చెప్పాడు. బట్ ఆ ఫ్రాంచైజ్ అయితే ధోనికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇచ్చి అతని సెకండ్ ప్లేయర్గా 12 కోట్లు పెట్టి రిటైన్ చేసుకుంది. అలాగే రుతురాజ్ గైక్వాడ్కు లక్నో టీం 20 కోట్లు ఇస్తామని ఆఫర్ ఇచ్చిందంట. బట్ అతను ఆఫర్ని రిజెక్ట్ చేసి చెన్నైకి తన లాయల్టీని చూపించడం కోసం 6 కోట్లకే రిటైన్ అయ్యాడనే రూమర్ అయితే ఉంది. మరి ఇందులో నిజమెంత అబద్ధమెంతో ఎవరికీ తెలియదు. ఇక సిఎస్కే కూడా ఆల్మోస్ట్ అన్ని డిపార్ట్మెంట్స్ కవర్ చేసినా కానీ వాళ్ళైతే ఫాస్ట్ బౌలర్ని రిటైన్ చేసుకోలేదు. బట్ ఆప్షన్లో అయితే వీళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఓల్డ్ ప్లేయర్స్ను బైబ్యాక్ చేసే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక ముంబై ఇండియన్స్ విషయానికి వస్తే వీళ్ళు కూడా 4 ప్లేయర్స్ని రిటైన్ చేసుకున్నారు. ఫస్ట్ ప్లేయర్గా రోహిత్ శర్మ 16 కోట్లు, సెకండ్ ప్లేయర్గా జస్ప్రీత్ బుమ్రా 12 కోట్లు, మరియు థర్డ్ ప్లేయర్గా సూర్యకుమార్ యాదవ్ను 8 కోట్లు, మరియు ఫోర్త్ ప్లేయర్గా కైరన్ పొలాట్ను 6 కోట్లు పెట్టి రిటైన్ చేసుకున్నారు. సో వీళ్ళు కూడా రూల్స్ ప్రకారమే వెళ్ళారు కాబట్టి ఇంకా వీళ్ళ పర్సులో 48 కోట్ల రూపాయలు అయితే మిగిలి ఉన్నాయి. అయితే రూమర్స్ ప్రకారం ముంబై టీం థర్డ్ ప్లేయర్గా ఇషాన్ కిషాన్ రిటైన్ చేసుకుంటుంది అని అందరూ అనుకున్నారు. బట్ వాళ్ళు సర్ప్రైజింగ్గా ఇషాన్ కిషాన్ పక్కకు పెట్టి స్కైని రిటైన్ చేసుకున్నారు. బట్ ఇందులో నాకు అనిపించిన లాజిక్ ఏంటంటే సూర్యకుమార్ యాదవ్ హోమ్ టౌన్ ముంబై, సో అతనికి ముంబై పిచ్ గురించి బాగా తెలుసు. సో ఒక హోమ్ బాయ్ తమ టీంలో ఉంటే అది ముంబై టీంకి అడ్వాంటేజ్ అవుతుంది. అందుకే వాళ్ళు ఇషాన్ కిషాన్ కాకుండా స్కైని రిటైన్ చేసుకున్నారు. బట్ ఆప్షన్లో అయితే వాళ్ళు ఖచ్చితంగా ఇషాన్ కిషాన్ కొనడానికి ట్రై చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. నిజంగా పొలాట్ కూడా 6 కోట్లకు రిటైన్ అవ్వడం అనేది అతని లాయల్టీని తెలియజేస్తుంది. ఎందుకంటే పొలాట్ ఆప్షన్లోకి వెళ్తే ఈజీగా 10 కోట్ల వరకు పలుకుతాడు. బట్ అతను 12 సంవత్సరాల నుండి ముంబై టీం తరఫున ఆడుతున్నాడు కాబట్టి 6 కోట్లకే ఒప్పుకుని రిటైన్ అయితే అయ్యాడు. ఇక చివరిగా ఆర్సీబీ విషయానికి వస్తే వాళ్ళు కేవలం 3 ప్లేయర్స్ని మాత్రమే రిటైన్ చేసుకున్నారు. సో ఫస్ట్ ప్లేయర్గా విరాట్ కోహ్లీని 15 కోట్లు, సెకండ్ ప్లేయర్గా గ్లెన్ మ్యాక్స్వెల్ను 11 కోట్లు, మరియు థర్డ్ ప్లేయర్గా మహమ్మద్ సిరాజ్ను 7 కోట్లు పెట్టి రిటైన్ చేసుకున్నారు. సో ఆర్సీబీ వాళ్ళు కూడా 3 ప్లేయర్స్ను రూల్స్ ప్రకారమే రిటైన్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళ పర్సులో ఇంకా 57 కోట్లు మిగిలి ఉన్నాయి. ఇక వీళ్ళ ప్లేయర్స్ విషయానికి వస్తే విరాట్ కోహ్లీ కావాలని తన శాలరీ నుండి 2 కోట్లు తగ్గించి మరీ 15 కోట్లకి రిటైన్ అయ్యాడని సమాచారం. సో విరాట్ కోహ్లీ అయితే ఒక టీమ్ మ్యాన్లా ఆర్సీబీ యొక్క పర్సులో ఎక్కువ డబ్బులు ఉండాలని చెప్పి అతని ప్రీవియస్ శాలరీ కన్నా 1-2 కోట్ల రూపాయలకు తక్కువగా రిటైన్ అయ్యాడు. అలాగే గ్లెన్ మ్యాక్స్వెల్ కూడా ఆర్సీబీ గాడింది 1 సంవత్సరం అయినా కానీ అతను కేవలం 11 కోట్లకే రిటైన్ అయ్యాడంటే అతను ఆ ఫ్రాంచైజీకి ఎంత లాయల్టీ చూపిస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రజెంట్ గ్లెన్ మ్యాక్స్వెల్ ఉన్న ఫామ్ బట్టి చూసుకున్నా లేదా అతని ఎబిలిటీ బట్టి చూసుకున్నా మెగా ఆక్షన్లోకి వెళ్తే ఈజీగా 15 కోట్లు వస్తాయి. బట్ అతనైతే ఆర్సీబీ టీంకి లాయల్టీ చూపించి 11 కోట్లకే రిటైన్ అయ్యాడు. ఇక బౌలర్గా మహమ్మద్ సిరాజ్ 7 కోట్లు పెట్టి రిటైన్ చేసుకోవడం కూడా ఒక మంచి మూవ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆర్సీబీ టీంకి ఎప్పటి నుండో ఫాస్ట్ బౌలర్ అనే సమస్య ఉంది. బట్ రీసెంట్ టైంలో వాళ్ళకు 140 కిలోమీటర్స్ కన్సిస్టెంట్గా హిట్ చేస్తూ మంచి లైన్ అండ్ లెన్స్ వేసే బౌలర్గా సిరాజ్ అయితే దొరికాడు. సో వాళ్ళైతే అతను బయటికి వెళ్ళనివ్వకుండా టీంలో పెట్టుకున్నారు. నిజంగా ఇది ఒక మంచి మూవ్. సో ఆర్సీబీ అయితే 3 డిపార్ట్మెంట్స్ని కవర్ చేస్తూ ఒక బ్యాట్స్మెన్, ఒక ఆల్రౌండర్ మరియు ఒక బౌలర్ని అయితే రిటైన్ చేసుకున్నారు. సో ఇవి గైస్ ఐపీఎల్ 2022 కోసం 8 ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ లిస్ట్. ఇక కొత్తగా వచ్చిన 2 ఫ్రాంచైజీలు అతి తొందరలోనే వాళ్ళు ఏ ప్లేయర్స్ని డ్రాఫ్ట్ చేసుకుంటారు అనే విషయాన్ని కూడా బయట పెట్టబోతున్నారు. సో మరికొన్ని రోజుల్లోనే కొత్త ఫ్రాంచైజెస్ యొక్క పేర్లతో పాటు వాళ్ళు ఏ ప్లేయర్స్ని డ్రాఫ్ట్ చేసుకున్నారనే విషయం తెలుస్తుంది. ఇక ఈ రిటైన్ ప్లేయర్స్ లిస్ట్ నుండి ఏ టీమ్ బెస్ట్ స్ట్రాటజీ వాడి తమ ప్లేయర్స్ని రిటైన్ చేసుకుందో మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.